హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా డిషెస్ ఈరోజు మనము కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలనో చూసుకుందాం మలై కుల్ఫీ అండి ముందుగా ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్ సబ్స్క్రిప్షన్స్ బెల్ బటన్ ఆన్ చేసుకోండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మేము చేసే ప్రతి వీడియో ఇప్పుడు మనము కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుగా కుల్ఫీకి కావాల్సిన పదార్థములు పాలు ఒక లీటర్ పాలు తీసుకున్నానండి నేను వన్ లీటర్ పాలు తర్వాత ఒక కప్పు షుగరు ఇది కోవా పచ్చి కోవా మనకు దొరుకుతుంది కదా మార్కెట్లో ఇన్స్టెంట్గా అది తీసుకున్నాను ఇంకా పిస్తాన్ని బాగా పౌడర్ చేశానండి నేను అది పిస్తా పౌడర్ ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుగా వన్ లీటర్ పాలు ఏవైతే మనం తీసుకున్నాం కదా దాన్ని ఒక ప్యాన్లోకి తీసుకుందామండి నేను ఈ పాలు ఉడకడానికి ఈజీగా ఉంటుందని ఒక కడాయి పెట్టాను సో మీరు కూడా ఇలా వెడల్ ప్లాటి కరాయి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఆ పాలను కొంచెం చిక్కపడేంత వరకు మనం బాగా ఉడికించాలి సో ఇలా చేసుకుంటే చాలా ఈజీగా దీంట్లో బాగా టేస్టీగా కూడా వస్తుంది సో ఇప్పుడు ఈ పాలను మనము బా వన్ బై త్రీ బై ఫోర్త్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకుందామండి బాగా పొంగు రావాలి చూసారు కదా నా పాలు బాగా పొంగ వచ్చేసాయండి ఇంకా నేను ఈ సైడ్లలో ఏదైతే కోవలాగా వస్తు మీగడ కడుతుంది కదా దాన్ని బాగా ఇలా కలుపుతున్నాను మలై కుల్ఫీ ఎంత బాగా కలుపుతూ మనం దాన్ని మిక్స్ చేస్తే అంత బాగా వస్తుందండి చిక్కదనం అది సో దాన్ని ఇలా బాగా కింద నుంచి మాడిపోకుండా కలుపుకోవాలి ఇంకా సిమ్లో పెట్టుకోవడం మర్చిపోకండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి చూసారా నేను ఇప్పుడు ఈ పాలు ఏవైతే మనం పెట్టాం కదా స్టవ్ మీద అవి బాగా త్రీ బై ఫోర్త్ వరకు వచ్చేసాయండి ఉడికి ఉడికి వాటిని ఇంకా బాగా ఇలానే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నేను బాగా ఉడికించానండి ఆ పాలను చూసారా బాగా సైడ్స్లలో బాగా మీగడ కూడా కడుతుంది నా పాలని బాగా ఇప్పుడు అందులో ఏదైతే మనం కోవా తీసుకున్నాం కదా పచ్చి కోవా దాన్ని ఇలా బాగా వేసుకోవాలండి దాన్ని ఇలా బాగా మెత్తగా చేస్తూ ఎందుకంటే అది గడ్డగడ్డ ఉంటుంది కదా కాబట్టి వాటిని బాగా ఇలా మెత్తగా మనము పాలల్లో కలుపుకుందాం ఒకటేసారి మొత్తం వేసేస్తే అవి గడ్డ కడతాయండి కాబట్టి నేను కొంచెం కొంచెం పీసెస్ లాగా ఇలా మెత్తగా వేశాను దీన్ని బాగా కలుపుకుందాం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ కోవా ఏదైతే వేసాం కదా అది బాగా కరిగిపోయే వరకు మనము ఉడికించుకుందాం అండి చూసారా కోవా మొత్తం కలిసిపోయిందండి పాలలో ఇప్పుడు నేను షుగర్ వేశాను ఒక కప్పు షుగర్ వేసుకుందాము ఎవరైనా చాలా ఎక్కువ స్వీట్గా తినాలనుకుంటే ఇంకొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవచ్చండి ఇంకొక హాఫ్ కప్పు కానీ నేనైతే ఒక కప్పు వేసుకున్నాను ఎందుకంటే ఇవి ఆల్రెడీ రిచ్ మిల్క్ కదా కొంచెం మీగడ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్వీట్ వేయలేదండి ఇంకా పిస్తా ఏవైతే పౌడర్ చేసుకున్నాం కదా ఆ పిస్తా వేసుకోవాలి ఇందులోనే వీటిని బాగా ఉడికించుకుందామండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి ఇది ఇలానే కలుపుతూనే ఉండాలండి లేదంటే మాడిపోతాయి పాలు కదా తొందరగా అడుగంటుతుంది సో ఇలానే కలుపుతూ ఉండాలి వాటిని ఇంట్లోనే చాలా సింపుల్గా ఓన్లీ విత్ ఉన్న ఇడ్లీ ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఒకవేళ కోవా లేకపోతే కన్నా పాలను వన్ బై ఫోర్ హాఫ్ చేసేంత వరకు ఉడికించుకోవచ్చు అనమాట నేను కోవా వేసాను కాబట్టి త్రీ బై ఫోర్త్ వరకు అయ్యేలాగా పాలు చేసుకున్నాను సో ఎవరైనా కోవా లేకపోతే హాఫ్ ఇప్పుడు లీటర్ పాలు తీసుకున్నాం కదా దాన్ని హాఫ్ లీటర్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ నుంచి కింద తీసేసి నేను పక్కన పెట్టానండి అవి బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ గ్లాసెస్ తీసుకున్నాను ప్లాస్టిక్ గ్లాసెస్ బయట దొరుకుతాయి కదా అందులో ఈ కో కుల్ఫీ ఏదైతే మిశ్రమం ఉంది కదా అది వేశాను ఇంకా నేను పుల్లలు పెడుతున్నానండి ఐస్ క్రీమ్ పుల్ల ఏవైతే బయట దొరుకుతాయి మనకి ఇన్స్టెంట్గా వాటిని పెడుతున్నాను సో దట్ కుల్ఫీ అంటే జనరల్గా పుల్లతో తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి అది ఇంకా నేను ఏదైతే మిగిలిన మిశ్రమం ఉంటుంది కదా దాన్ని ఒక బౌల్లోకి వేస్తున్నాను చూసారు కదా ఇలా బౌల్లో వేసుకున్నానండి వీటిని నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను దగ్గర దగ్గర ఒక మనం ఎయిట్ అవర్స్ వరకు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సో నేను ఒక నైట్ అంతే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇప్పుడు నైట్ అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టిన కుల్ఫీ చూసారా రెడీ అయిపోయింది దాన్ని ఇలా రెండు చేతులలో ఆ గ్లాస్ ఏదైతే ఉంటుంది కదా దాన్ని ఇలా బాగా మనం మిక్స్ చేసుకొని తీసుకుందామండి సో దట్ ఈజీగా కుల్ఫీ వచ్చేస్తుంది ఆ వేడికి చూసారా నా మలై కుల్ఫీ నేను చేశాను ఎంత టేస్టీగా చాలా సింపుల్గా వచ్చేసింది అండ్ విత్ మనం ఐస్ క్రీమ్ పుల్లతో చేసుకుందామండి ఒకవేళ ఇంకొక ఏ లాగా కూడా చేసుకోవచ్చు ఇలా జస్ట్ వాటర్ ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ గ్లాస్ ఏదైతే ఉంటుంది కదా కుల్ఫీ గ్లాస్ దాన్ని ఆ వాటర్ డిప్ చేసి తీసినా కూడా మనకి ఈజీగా కుల్ఫీ లా వచ్చేస్తుందండి సో చేతితో రబ్ చేస్తూ అయినా తీయచ్చు లేదు అంటే గ్లాస్లో వాటర్ వేసుకొని ఒక రెండు వన్ మినిట్ వరకు వాటర్లో పెట్టి అయినా తీసుకోవచ్చు అనమాట ఎలాంటి సైడ్లో మంచిగా నీట్గా ఒక షేప్లో వస్తాయండి కుల్ఫీ అనేవి చూసారా మలై కుల్ఫీ బయట ఎలా అయితే దొరుకుతుందో అలానే అంత టేస్టీగా రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనం అండ్ ఎలా వచ్చింది సబ్స్ కమెంట్స్ వేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తాజా డిషెస్